నమస్తే, నేను మీ జాఫర్. ఆపరేషన్ హర్షసాయిలో చాలా కీలకమైన ఘట్టం ఇది. హర్షసాయి ముందు కూర్చుని ఉన్నాము. నమస్కారం హర్షసాయి గారు. నమస్తే. హర్షసాయి గారికి ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇచ్చారు. నా మొదటి ప్రశ్న, మీరు చేసే దాన ధర్మాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది హర్షసాయి గారు? ఎక్కడి నుంచి వస్తాయి జాఫర్ గారు? సంపాదిస్తే వస్తాయి. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత దాన ధర్మం చేస్తున్నారు? నా జాబ్ బేసికల్లీ, నేను ఒక కాంటెంట్ క్రియేటర్ని జాఫర్ గారు. యూట్యూబ్లో వీడియోస్ చేసి పెడతాను. నాకు చాలా చాలా లాంగ్వేజెస్లో ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ నుంచి వచ్చే అడ్వర్టైజింగ్ రెవెన్యూ అండ్ మధ్య మధ్యలో నేను కొన్ని ప్రమోషన్స్ చేస్తే వచ్చే రెవెన్యూ, ఇలా ఇన్స్టాగ్రామ్స్లో ఏమైనా ప్రమోషన్స్ చేస్తే వచ్చే రెవెన్యూ, ఇవన్నీ కూడా కలిపి మనం వీడియోస్ కాంటెంట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ చేస్తాం. వేరే హిడెన్ అజెండాలు ఉన్నాయా హర్షసాయికి? హిడెన్ అజెండాలు ఏంటి జాఫర్ గారు? హిడెన్ అజెండాలు అంటే ఎటువంటి హిడెన్ అజెండాలు? అంటే పొలిటికల్గా ఏదైనా హిడెన్ అజెండాలు? అయ్యా, అటువంటివి ఏవి లేవు చెప్పరు గారు. ఆ ఇంటెన్షన్స్ అవి ఎప్పుడూ లేవు. హర్షసాయి గారు, కుడి చేతితో సహాయం చేస్తే ఎడం చేతితో తెలియకూడదు అని ఇంచుమించు అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. అవును, కానీ మీరు చేసే సహాయం, మీరు పొందుతున్న ప్రచారము చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించట్లేదా? ఎప్పుడైనా రివీల్ చేసుకున్నారా? ఏంటి జాఫర్ గారు, కుడి చేతితో చేసే సహాయం ఎడం చేతికి తెలియకూడదు? ఎడం చేతికి తెలియకూడదు. మామూలుగా అయితే ఎవరికైనా కూడా? ఓకే ఓకే. సేవ కదా చేసేది. ఎవరు అన్నారు జాఫర్ గారు? మత గ్రంథాలు చెప్తున్నాయి కదా హర్ష గారు. సరే, మా మీరు అలా అంటున్నారు, మరి నాకేం తెలియదు. సరే, మీరు దానాలు ధర్మాల గురించే అంటున్నారు కాబట్టి, వీటిల్లో గొప్పవాళ్ళుగా నాకు తెలిసి ఈ హరిశ్చంద్రుడు అన్న ఒక ఆయన్ని, కర్ణుడు అన్న ఒక ఆయన్ని, ఇలాంటి వాళ్ళందరినీ కంపేర్ చేస్తారు. అవునా, మీరు అది అగ్రి అవుతారా? ఈ గ్రంథాలు హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు అంటారు, సత్యం చెప్తారు కాబట్టి కర్ణుడు, కర్ణుడు దానంలో కర్ణుడులా ఉండాలి ఇవన్నీ. ఒకవేళ ఈ చేతికి, ఈ చేయి చేసింది ఈ చేయికి తెలియకపోయి ఉంటే ఈరోజు ఆ కథలన్నీ ఎలా ఉన్నాయి, అవి ఎలా తెలిసాయి, అవి ఎందుకు ఇంతమందికి ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, దానికి మీరే ఉంటారు. ఓకే, అంటే ఒకటి అంటే మీరు ఇప్పుడు అవి ఉండబట్టే కదండి ఒకరికి చెప్పగలుగుతున్నారు. దానం చేయడంలో, ఇచ్చే గుణంలో దీనిలా ఉండమని మీరు పొందుతున్న ప్రచారము, ప్రచారం అని ఎవరు అంటున్నారు చెప్పరు గారు? నేను మీకు అదే చెప్తున్నా, ఫ్రమ్ బిగినింగ్ డేస్ నుంచి, నేను చిన్న క్రియేటర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఎంత వస్తుందో అంతే ఇచ్చాను. మేబీ ఆ రోజుల్లో ఇచ్చింది పెద్ద ఎక్కువ కాదు, దాన్ని ఎవరూ కేర్ చేయలేదు. ఈ రోజు అంటే ఇంత ఇంత పెద్దవి అయ్యాయి కాబట్టి అందరూ పట్టించుకుంటున్నారేమో, కానీ ప్రచారం కోరుకొని అది చేయలేదు. అంటే ఏమనుకోదు ఈ మాట అన్నందుకు, అంటే మీ బిల్డప్ ఎలా ఉంటుందంటే మీ వీడియోస్లో ఏమనుకోద్దు అని చెప్పాను కదా, సారి కూడా చెప్తున్నాను ఆ మాట అంటున్నందుకు, మీ బిల్డప్ ఎలా ఉంటుందంటే మదర్ థెరిసా తర్వాత నేనే జాఫర్ గారు, తెలుగు రాష్ట్ర వాళ్లకు నేనే నేనే అలా అలా నేనే అలా మీరు అనుకుంటున్నారేమో, కానీ ఏ రోజు కూడా నేను సేవ చేస్తున్నానని, ప్రజల సేవకే నా ఇది అన్న స్టేట్మెంట్లు కూడా నేనేవి పాస్ చేయలేదు. మీరు వెనక్కి తిరిగి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. వెనక్కి తిరిగి మీరు చూసుకోవచ్చు, నేను కేవలం చేసేది ఒక కష్టాల్లో ఉన్నవాడికి మనం అది సాల్వ్ చేసినప్పుడు ఆ మొహంలో ఉండే చిరునవ్వు ఉన్నా చూసారా, దాన్ని చూడడం కోసం, నా ఆడియన్స్కి చూపించడం కోసం, నా ఆడియన్స్కి చూపించి వాళ్ళు కూడా అదే విధంగా చేసేటట్టు చేయడం కోసం. అంతకు మించింది సేవ అన్నది ఏమీ లేదండి, ప్రతి దానిలోనే స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఇందులో ఈ వాటర్ బాటిల్ ఎత్తడానికి కూడా ఇందులో ఉన్న నీళ్ళు తాగాలనే స్వార్థం అంతేగాని, ఊరికనే ఎత్తి ఇది చేయంగా, ఊరికనే ఎత్తి పెట్టి ఒక 100 సార్లు పెడితే దాన్ని సేవ అంటారు. మేబీ సేవ అన్నది నా దృష్టిలో ఏ టైము లేదు. అయితే మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం బెండపూడి ZPH స్కూల్ అక్కడ ఒక కుర్రోడు ఏమన్నాడండి, భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అని చెప్పి అడిగిన ప్రశ్న కదా, నేను హర్షసాయి అవుతాను అన్నాడు అని చెప్పి, హర్షసాయి అందరికీ సహాయం చేస్తాను హర్షసాయిలాగా అన్నాడు. ఆ వీడియోలు ఉన్నాయా కాబట్టే కదా జాఫర్ గారు ఆ పిల్లడికి ఆ థాట్ వచ్చింది, ఇంకా అందులో ప్రచారం ఏంటి? నాకు ఇంకొక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగచ్చా సరే? ఇప్పుడు మీకు ఎందుకు అది ఇబ్బందిగా అయింది? అంటే ఇక్కడ నేను సహాయం చేయడం మీకు నచ్చలేదా, లేదా నాకు పేరు వస్తుంది మీకు నచ్చలేదా, మీ ఇబ్బంది ఏంటి? అంటే నేను సహాయం చేయడం మీకు నచ్చలేదా, లేదా నాకు సహాయం, నేను సహాయం చేయడం వల్ల నాకు పేరు వస్తుంది అన్నది మీకు నచ్చలేదా? కాదు, ఈ సహాయం మీరు గోప్యంగా కూడా చేయొచ్చు కదా. అదే జాఫర్ గారు, ఇది అంటే సైక్లింగ్ ప్రాసెస్ జాఫర్ గారు. నేను ఒకరికి హెల్ప్ చేస్తాను, సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది, నా ఆడియన్స్కి వస్తుంది, ఇన్స్పిరేషన్కి ఒకటి అక్కడ ఉంటుంది, దాని నుంచి కూడా కొంత డబ్బులు జనరేట్ అవుతుంది,
అవి మళ్ళీ నెక్స్ట్. ఈ చైన్ని బ్రేక్ చేస్తే ఫర్దర్గా మనం ఎలా ముందుకెళ్తాం? కొన్ని మీరు చెప్పండి. నాకు ఏమైనా పెద్ద కంపెనీలు ఉన్నాయి, అక్కడి నుంచి వస్తాను వీళ్ళు ఇవ్వచ్చు అనుకోవడానికి. అంటే ఇన్స్పిరేషన్ అంటున్నారు, ఎంతమందిని ఇన్స్పైర్ చేశారు హర్ష గారు మీరు మీ వీడియోల ద్వారా? ఎంతమంది? నేను మిమ్మల్ని అడుగుతాను, రామాయణం చూడంగానే అందరూ, రామాయణం చూడంగానే అందరూ రాముడిలాగా మారిపోతారా? అంటే ఎంతమంది, అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. యాక్చువల్గా ఇప్పుడు హర్ష సాయి వీడియోని చూసి మీరు చెప్పండి ఎంతమంది మారుతారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు టాప్ క్రియేటర్ అయ్యారు కాబట్టి డబ్బు వచ్చింది కాబట్టి కొంత వీడియో వైరల్ అవుతుందంటే జాఫర్ గారు అది ప్యూర్ మన క్రియేటివిటీ. మంచి పని చేయడం కాదు కదా జాఫర్ గారు, మంచి పనిని ఒక ఎంటర్టైనింగ్ వేలో చూపించి అది జనాల్లోకి తీసుకెళ్ళాలి. అక్కడ నా టాలెంట్కి ఒక వీడియో వైరల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు నోట్ చేసుకోవాల్సి. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు అన్నారు కదా. మీరు చెప్పండి పోనీ ఒక 10 మంది అవుతారా? ఇప్పుడు నా వీడియోస్ అన్ని భాషల్లో ఉన్నాయి, ఒక 6 కోట్ల మంది తరచూ నా వీడియోలు చూస్తున్నారు అనుకుందాం. అందులో ఇన్స్పైర్ ఒక 10 మంది అవుతారు అనుకుందామా? 10 మంది అయినా నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ 10 మంది అయినా అది మన సక్సెస్ కదా. 10 మందికి అది ఒక్కరైనా సక్సెస్ కదా. కానీ నిజానికి వేలల్లో లక్షల్లో అవుతున్నారు. ఎక్కడో స్కూల్ పిల్లడి దగ్గర రాసాడండి, మనం అక్కడికి వెళ్ళక ముందు కొన్ని నెలల క్రితం, నాకు అది అది విన్నాకైతే నాకు మాత్రం సరే మనం అనుకున్నది ఇది అవుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు. అంటే కొంతమంది కూడా జనం ఎలా ఉన్నారంటే హర్ష సాయి మాకు దేవుడు, మాకు సహాయం చేయండి. అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరు ఎంతవరకు లాంగ్ రన్ తీసుకువెళ్తగలుగుతారు, దాన్ని సస్టైన్ చేయగలుగుతారు? అంటే ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా అనుకొని మీరు ఇంకా దాన్ని వదిలేస్తారా తెలియదు. కానీ జనాలకి ఏంటంటే బీద బిక్కి జనాలకు మీరు ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ మీరు మీట్ కాగలుగుతారా అంతమందికి? దాన్ని ఎప్పటికీ మీట్ అవ్వాలి జాఫర్ గారు. అంటే అంతమంది కంటే నా పవర్లో ఉన్నది నేను చేయగలను. అంటే ప్రముఖ ఆర్థికవేత్తలు కానీ సామాజిక వ్యక్తులు కానీ ఏం చెప్తారంటే మనకు చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపలు ఇవ్వడం కాదు అని అంటారు. కానీ మీరు అది నేర్పించకుండా చేపలు ఇస్తూ పోతే కొండ కూడా కరిగిపోతాయి కదా. నాకు ఒక పర్పస్ఫుల్ హెల్ప్ లాగా అనిపిస్తుంది. మీకు పర్పస్ఫుల్లేనండి అవన్నీ. ఇప్పుడు చేపలు ఇవ్వడం, చేపలు పట్టడం అంటున్నారు. మీరు నా వీడియోలో కనుక చూస్తే ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక స్కిల్ ఉంటేనే తప్పించి మనం ఇది మనం ఒకరికి సాయం చేసే ముందు దాని వెనక బోల్డ్ అంత సర్వే అవుతారు. ఎక్కడ అవుతుంది? నేను చాలా వీడియోలు చూశాను మీవి. ఒక కార్లో మీరు వెళ్తూ ఉంటారు, ఆ కారు ఆగద్ది, ఆ రోడ్డు పక్కన ఎవరు కొబ్బరి బండాన్ని పడుతూ ఉంటారు, మీరు దిగుతారు 20,000 50,000 ఇలా ఇచ్చేస్తారు, అలా వెళ్ళిపోతారు. అసలు అది నీడి, అతను నీడి ఉందా లేదా డబ్బు? అదే అదే జఫర్ గారు, అది పర్పస్ఫుల్గా జరుగుతూ ఉందా మీ హెల్ప్ అక్కడ? అఫ్కోర్స్ అండి, సర్వే కూడా ఎలా ఉంటుందంటే అంటే సర్వే చేస్తారా మీరు? సర్వే చేస్తాం సర్వే, అదే మీకు స్టార్టింగ్ వీడియోలో కదా కనిపించింది ఇది అరకులో ట్రైబల్స్ ఈ మధ్య వీడియోస్, పిల్లల ఫీజులు, ఈ మధ్య వీడియోస్ కూడా అదే చెప్తున్నాం. సపోజ్ మేము ఒక ఏరియాకి వెళ్తాం, నేను వెళ్ళే ముందు నాకన్నా ముందు నా క్రూ మెంబర్ ఒకరు మఫ్తీలో వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఏంటి అన్న దాన్ని బట్టి పిక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కార్లో వెళ్తాం, కొబ్బరి బొండాలు అయినా ఒక్కరే ఉంటారా? అదే లైన్లో బోల్డ్ మంది ఉంటారు. కానీ వర్తబుల్ ఎవరైతే దానికి అర్హులో అనిపిస్తుందో వాళ్ళకి వెళ్ళిస్తాం. అండ్ మీరు అదే మీ ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి ఉంది జాఫర్ గారు, ఇప్పుడు నా వీడియోస్ ఒక 50 లక్షల మంది చూస్తున్నారు అనుకుందాం తరచుగా. ఆ 50 లక్షల మంది ఆ సంవత్సరంలో మన వీడియోస్ చూడడం ద్వారా ఒక 100 రూపాయలు సాయం చేశారనుకుందాం. ఆ సంవత్సరంలో 50 లక్షల మంది 100 రూపాయలు సాయం చేశారనుకుందాం, అది ఎంత తెలుసా? 50 కోట్లు. అది అంటే మనం చేస్తుంది మన స్క్రీన్ మీద కనబడుతుంది చిన్న సహాయమే, కానీ అది ట్రిగర్ చేసి వేరే వాళ్ళని సహాయం చేసేలా చేస్తున్నా చూసారా, అది పెద్ద ఎఫెక్ట్. ఓకే, ఇంకోటి మీరు వీడియోలో సహాయం చేస్తుంటారు కదా, మొత్తం వీడియోలు అన్నీ వస్తున్నాయి, చూస్తుంటాం మీ ఛానల్స్ అన్ని, ఈ వీడియోలో కనిపించని సహాయం కూడా చేస్తుంటారా మీరు? కనిపించని సహాయం నా పవర్లో ఉన్నా చేస్తామండి. కొన్ని ఆన్ స్క్రీన్ ఉంటాయి, కొన్ని ఆఫ్ స్క్రీన్ ఉంటాయి, కానీ ఆఫ్ స్క్రీన్ ఉన్న దాని గురించి మనం మాట్లాడుకున్నా వేస్ట్. ఎందుకంటే మీకు వాటిలో అంటే నాకు ఒకటి ఎందుకు చెప్పానంటే నేను ఈరోజు బార్బర్ నా మీద ఒక చోటుకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ముగ్గురికి ఏదో హెల్ప్ చేస్తూ ఉన్నారు, రేషన్ వాళ్ళకి వచ్చి రేషన్ కాకుండా సాయం చేస్తుంటారు. దాని మీద వీడియో చేయలేదు కదా మీరు? దాని మీద వీడియో చేయలేదు అంటే వాళ్ళకనే కాదండి, ఆ ఊర్లోని ఎవరైనా ఇబ్బంది పడినా వాళ్ళకన్నా ఎలా ఫుడ్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకుంటాం అన్న భరోసా మనం ఇచ్చాం.